హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ నేను ఒక 2 వీడియోస్ పోస్ట్ చేశాను కదా, గండికోటకి వెళ్ళాము అలాగే అక్కడ ఏమేమి చూసుకున్నాము అని వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోస్కి ఇది కంటిన్యూషన్ అన్నమాట. మేము గండికోటకి ఎందుకు వెళ్ళామంటే నా బర్త్డే కాబట్టి వెళ్ళాము. ఆల్రెడీ ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. గండికోట అంతా చూసుకున్న తర్వాత ఈవినింగ్ ఇలా చిన్నగా చాలా సింపుల్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా నేను రాముతో వద్దు అన్నాను, కేక్ కటింగ్ ఇదంతా ఏమొద్దు అన్నాను, బట్ తను వినలేదు. సడన్గా వెళ్ళి కేక్ అదంతా తీసుకొని వచ్చారనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఒకసారి కదా, ఆ వచ్చినప్పుడు బర్త్డే వస్తుందో రాదో కూడా తెలీదు, ఇంకా వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకో అన్నట్టు తీసుకొని వచ్చాడనమాట. ఇలా అమ్మ వాళ్ళతో అలాగే అన్న వదిన అందరు వచ్చారనమాట బర్త్డేకి. జస్ట్ అలా సింపుల్గా అయితే కేక్ కటింగ్ అదంతా జరిగింది. నేనైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలిసి కేక్ కటింగ్ 3 ఇయర్స్కి ఏమో మళ్ళీ కేక్ కటింగ్ ఇదంతా జరిగిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను యాక్చువల్గా. ఇంకా మళ్ళీ రాము కేక్ తీసుకొని వచ్చాను అంటే ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ అలా రెడీ అయ్యి కేక్ కటింగ్ జరిగిందనమాట. వీడియో మీకు అంత క్లారిటీగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే లైటింగ్ అనేది అంత సరిగ్గా లేదు, బట్ నాకు మాత్రం ఇది ఎప్పటికీ మెమరీగానే ఉండిపోతుంది. ఆయన లైటింగ్ సరిగ్గా లేకపోయినా కానీ వీడియో అయితే షూట్ చేసుకున్నాము. ఇక్కడైతే కన్నయ్య కేక్ తెచ్చినప్పటి నుంచి కేక్ కట్ చేయాలని వెయిట్ చేస్తున్నాడు. నార్మల్గా అయితే పిల్లలు కేక్ చూడగానే తినాలి అనిపిస్తుంది, బట్ కన్నయ్యకి ఎందుకో తెలియదు కట్ చేయాలనిపించింది. కేక్ ఇస్తున్నా కానీ తినట్లేదు, వద్దంట తనకి, కట్ చేస్తాడంట. చూస్తున్నారు కదా, కట్ తినట్లేదు తను. అండ్ నేను ఫస్ట్ వచ్చేసి రాముకు తినిపించాను, ఆ తర్వాత అమ్మ నాన్న తినిపించాను, ఇంకా తర్వాత వదిన అన్న అందరికీ తినిపించాను అనమాట. ఇక్కడ నుంచి జ్యూసెస్ అయ్యండి, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను నేను ఇక్కడ. Thank you.